టీకా వ్యాక్సినేషన్ ప్రారంభించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. స్థానిక గుర్రంపాలెం రోడ్డులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కోవిడ్-19 టీకా వ్యాక్సినేషన్ ప్రభుత్వ డాక్టర్లకు, ప్రభుత్వ వైద్య సిబ్బందికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చేతుల మీదుగా స్టాఫ్ నర్స్ టి వెంకటలక్ష్మికి వ్యాక్సిన్ ఇచ్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, ఈ రోజు ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా, ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా, మేము నియోజకవర్గం వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యులకు, ప్రభుత్వ వైద్య సిబ్బందికి కోవిడ్-19 టీకా వేస్తున్నామన్నారు. కరోనా వైరస్ లాక్డౌన్ టైంలో ఫ్రంట్ వారియర్స్ గా ఉండి సేవలు అందించిన ప్రభుత్వ డాక్టర్లకు, ప్రభుత్వ వైద్య సిబ్బందికి ముందుగా ఈ వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు. ఎందుకంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా మేము దానికి సిద్ధమంటూ వారు ముందుకు వచ్చినందుకు వారందరికీ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉండాలన్నారు. జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు వైద్యులు మాట్లాడుతూ, కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరణాల రేటు కూడా తగ్గిందన్నారు. జగ్గంపేటలో ఎమ్మెల్యే అనేక సేవా కార్యక్రమాలు చేశారని, ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడమే కాదు, కరోనా బారిన పడిన వారికి బలవర్ధకమైన ఆహారం అందించాలని డ్రై ఫ్రూట్స్ కూడా పంపిణీ చేశారన్నారు.